ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వనాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, ఆకాశ దీపాన్ని దర్శించుకున్న భక్తజనం. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న గురుదక్షిణ సొసైటీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న ప్రైవేటు ఉపాధ్యాయునిలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడికి నిరసనగా బెల్లంపల్లిలో రాస్తా రోకో, టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని నాయకుల ఆరోపణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ్ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం భక్తులు అశేష సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆకాశ దీపాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కార్తీక పౌర్ణిమ ఇది చాలా విశిష్టమైనటువంటి రోజు. ఏ రోజైతే కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కూడుకొని వస్తుందో దాన్ని కార్తీక పౌర్ణిమగా పరిగణించబడుతుంది. అన్ని మాసాలకెల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఇది ఇద్దరు కూడా హరిహరులకు, శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా అందరూ కూడా ఉదయాన్నే వచ్చి దీపారాధన చేసుకోవడం, ఇండ్లలో దీపారాధన చేసుకోవడం, తులసి దగ్గర దీపారాధన చేసుకొని ఈ నెల రోజులు కూడా రోజు నిత్యం దీపారాధన చేసుకుంటారు. ఈ రోజుతో కార్తీక పౌర్ణమితో దీపారాధన చేసినట్టయితే వాళ్లకు ఈ నెల రోజు చేసినటువంటి పుణ్య పుణ్యఫలం దక్కుంది. దానికోసం ఈరోజు మన మంచిర్యాలలో చాలామంది భక్తులు ఈ హరిహర క్షేత్రమైనటువంటి మా మంచిర్యాల విశ్వాసాన్ని దేవస్థానానికి అందరూ వచ్చి అటు హరిణి ఇటు హరిణి ఇద్దరిని కూడా దర్శనం చేసుకుని చక్కగా అందరూ కూడా భక్తులందరూ కూడా పుణ్యతలవుతున్నారు. ఈ దేవాలయం కట్టినటువంటి 56 సంవత్సరాల నుంచి కూడా చక్కగా ఎన్నో విధాలైనటువంటి భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి మా దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి కార్తీక పున్న రోజు ఉదయం నుంచి రుద్రాభిషేకం జరుగుతుండే, అదేవిధంగా సాయంత్రం ఆకాశ దీపాన్ని పైకెక్కించడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారి నివేదన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఆచరిస్తుంటారు. వీరందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు కలగాలని చెప్పేసి, హరిహరుల యొక్క సంపూర్ణ కటాక్షాలు ఉన్నాయని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తూ ఓం నమ శివాయ. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆదుకునే లక్ష్యంతో గురుదక్షిణ సొసైటీని స్థాపించి మహిళా ఉపాధ్యాయులను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పాఠశాలలు నడవక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్న తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న గురుదక్షిణ సొసైటీ చైర్మన్ నారమల్ల విజయకుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా ఉపాధ్యాయులు కోరారు.
మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విజయ్ కుమార్ అనే వ్యక్తి గురుదక్షిణ సొసైటీ ప్రారంభించి తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆర్బీహెచ్వీ హైస్కూల్ ప్రిన్సిపల్తో పాటు మహిళా ఉపాధ్యాయునులు తెలిపారు. సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలు తీస్తూ మెసేజ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. విజయ్ కుమార్ మానసిక వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను లైంగికంగా వేధించడమే కాకుండా పాఠశాల ప్రతిష్టను దిగజారుస్తున్న విజయ్ కుమార్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఏమంగ, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. ఇంట్లో ఉండడం జరిగింది. అలా అనేసి స్కూల్స్ అవి ఇవన్నీ బంధించి ఈ గురుదక్షిణ అని ఒక సొసైటీ స్టార్ట్ చేశాడు నారమల్ల విజయ్ కుమార్ అని. అందులో మద్ది పద్మ మా ఫ్రెండ్ అంటే తనతో పాటు నేను కొలీగ్గా చేశాను. ఆమె ద్వారా ఈ గురుదక్షిణ సొసైటీ అని చెప్పేసి తను చెప్పడం వల్ల నేను అందులో చేరడం జరిగింది. ఆ స్థానం అందులో జాయిన్ అయిన తర్వాత నాకు కోఆర్డినేటర్ అని ఒక స్థానాన్ని నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ అంటే సెప్టెంబర్ 2 నేను అందులో వర్క్ చేశాను. చేసిన తర్వాత ఆయన చేసే కొంచెం ప్రవర్తన మిస్బిహేవ్ ఎలా అంటే అది ఒక లేడీ చెప్పుకునే ప్రవర్తన చెయ్యలేదు వాడు. అది ఇక లైంగికంగా చాలా నేను బాధపడ్డాను. చేతులు వేయడం, బైక్ మీద ఇలా కూర్చో అలా కూర్చో అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, ఇలాంటి చేయడం వల్ల నేను అందులో నుంచి తప్పుకున్నాను. తప్పుకున్నాక కూడా వాడు నన్ను చాలా రూడ్గా మెసేజ్లు పెట్టడం, భయపెట్టడం, ఇలాంటివి జరగడం నాకు బాధ అనిపించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను నా అంతటా నేను వెళ్ళడం జరిగింది. కానీ మా ప్రిన్సిపల్ మేడం చెప్పి భయపెట్టి ఇలా చేస్తుంది అని చెప్పేసి తన గురించి కూడా రూడ్గా మెసేజ్లు పెట్టడం, వీడియోలో సొసైటీ ఇట్లా యూట్యూబ్లో అవి ఇవి చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఏ అమ్మాయి అయినా కానీ చిత్రహింసలు పడితేనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ ఎవరో ఇబ్బంది పెడితే ఆ లేడీ కంప్లైంట్ ఇవ్వదు. కానీ నేను నాకు మానసికంగా నేను బాధపడ్డాను కాబట్టి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంతవరకు పోలీస్ వాళ్ళు అతని దగ్గర నుంచి ఎలాంటి కేసు అవి ఏం చేయలేదు. ఇవన్నీ జరిగినా కానీ వాడేంటంటే ఇంకా వీడియోస్ తీసి మా మేడం పరువు తీయడం, స్కూల్ పరువు తీయడం. ఇది వాడు ఏ రకంగా వాడు ఇలాంటి వీడియోస్ తీస్తున్నాడు? ఏ రైట్స్ ఉన్నాయి వాడికి? ఈ మంచిర్యాలలో ఎలాంటి రైడ్ ఉందని వాడు ఒక లేడీని ఇంకొక లేడీతోటి కంపేర్ చేసి అలా చేయడం ఏంటి? ఇటు స్కూల్ పరువు తీస్తున్నాడు, ఒక లేడీ ఇద్దరు టీచర్ల పరువులు తీస్తున్నాడు. ఇది అంతా నాకు నచ్చలేదు. నేను మళ్ళీ మా మంగ మేడం, ఈ మన మహిళా సంఘాల మేడంని కలవడం జరిగింది. తన ద్వారా నాకు ఈ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ నాకు అంటూ న్యాయం జరిగేదాకా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నేనన్నా చావాలి, వాడన్నా ఈ సొసైటీ నుంచి పోవాలి, రెండే. నేనన్నా చావాలా, నాకు న్యాయం చేయాలి, ఇదొక్కటే నేను అడగాల్సింది. ఇదొక్కటే దయచేసి నాకు న్యాయం చేయండి. పాఠశాలలో గత 30 సంవత్సరాలుగా నేను ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో గురుదక్షిణ సొసైటీలో చేరినటువంటి గౌతమి ఆమెకి లైంగిక వేధింపులు జరిగినవి అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నది. కానీ ఆమంతటా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సిఐ గారు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఆర్బీహెచ్లో చేసింది అన్నారు కదా, మరి ప్రిన్సిపల్ని తీసుకొని రండి, నేను ఒకసారి మాట్లాడతాను అనడం జరిగింది. దానితో నేను గౌతమికి సహాయంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో నన్ను బయటకు లాగి మహిళా ప్రిన్సిపల్ని అని చూడకుండా నా మీద సెల్ఫీ వీడియోలు, రూమ్లో కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకొని నా మీద హెరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆర్బీహెచ్వి టీచర్స్ని, ఆర్బీహెచ్వి ప్రిన్సిపల్ని, ఆర్బీహెచ్వి మేనేజ్మెంట్ని కూడా నిందించడం జరుగుతూ ఉన్నది. మరి ఇంతవరకు కేసు పెట్టినటువంటి గౌతమికి న్యాయం అయితే పోలీసుల ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ జరగలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు నా మీద సెల్ఫీ వీడియోలు తీసి నన్ను అభాస పాలు చేయడం జరిగింది. నేనేంటో అనేది మంచిర్యాల ప్రజలకు అందరికీ తెలుసు. నేను గత 30 సంవత్సరాలుగా నేను సిన్సియర్గా ఒక స్కూల్లో కంటిన్యూస్గా ఎటువంటి రిమార్క్ లేకుండా నేను ఆ స్కూల్లో చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మంచిర్యాల ప్రజలారా, మీరు అందరూ దీన్ని గమనించండి. ఒక ఉపాధ్యాయురాలికి అన్యాయం జరిగింది అని అంటే మీరందరూ స్పందించి మీరు ముందుకు వచ్చి ఆమెకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.
గురుదక్షిణ ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి నారమల్ల విజయ కుమార్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు ఆమెను గురి చేస్తున్నాడు. అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఒక వ్యక్తి ఈ రకంగా ఉండాలి, ఇట్లా చీర కట్టుకుంటే బాగుంటావు, ఇట్లా దువ్వుకుంటే బాగుంటావు అనేటువంటి ఏ చట్టం కింద వర్తిస్తాయో మరి పోలీసులకు తెలియాలి. అంటే ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి వాళ్ళ నిర్భయ చట్టాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎంతోమంది దిశ లాంటి అమ్మాయిలు ఇలాంటి సంఘటనలకు గురి అయినాక కూడా ఈ చట్టం వేగవంతంగా పనిచేయకుండా చట్టంలో కొత్త సవరణలు తీసుకొచ్చారు. ఆ సవరణ ఏంటంటే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి కేసులన్నింటినీ కూడా 7 రోజులు వాళ్లకు వ్యవధి ఇచ్చి, 7 రోజులు వాళ్ళు వివిధ అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఆ ముద్దాయిని పట్టుకొని కేసు పెట్టాలన్నటువంటి ఒక చట్ట సవరణ జరిగింది. అంటే దీనివల్ల మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పాలకులను కానీ ఈ యొక్క చట్టాలను, ఇవాళ చట్టాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయి? ఒక రైతులు రోడ్డు మీదకి వచ్చి మేము పండించిన 6 కాలం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర దక్కట్లేదని పోరాటం చేస్తే 24 నిమిషాలలో అరెస్టు చేశారు. ఒక కార్మికులు మా శ్రమకు తగ్గ వేతనం లేదని చెప్పేసి పోరాటం చేస్తే 24 గంటలు కాకముందే సస్పెండ్ చేస్తున్నారు. అదే ఒక మహిళ అర్ధరాత్రి కాదు, వాళ్ళ పట్టవగలు కూడా బహిరంగంగా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో పోరాటాలు చేసి చట్టాలని మేము కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ చట్టాలు ఎవడో పాలకులు పొందుపరిస్తే వచ్చినాయి కాదు, మేము పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఇవాళ నీరు గార్చే విధంగా కొత్త చట్టాలు వచ్చి ఒక ముద్దాయి, ఎవడైతే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి ముద్దాయి ఇవాళ బహిరంగంగా రోడ్ల మీద తిరిగితే ఆ యొక్క కంప్లైంట్ చేసినటువంటి అమ్మాయి అతి గతి ఏంటి? ఒక 2 నిమిషాలు మగవాడి చేతికి అమ్మాయి పోతే సురక్షితంగా బయటికి రాలేనటువంటి పరిస్థితులలో 7 రోజుల వ్యవధి ముద్దాయికి కల్పించి కొత్త చట్టాలను తీసుకొచ్చి చట్టాలని సవరణ చేసి ముద్దాయిలకు ఇలాంటి అవకాశం కల్పిస్తే నేరస్తుడు ఇంకా క్రూరంగా మారి కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయిని అత్యాచారం చేయొచ్చు, హత్య చేయొచ్చు. వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరినైనా ఏదైనా చేయడానికి వాడి వాళ్ళు తెగించండు. నిజంగానే ఇవాళ పోలీసు యంత్రాంగం చెప్తుంది వాడు ఒక సైకో అని. అంటే సైకోలందా రోడ్ల మీద తిరిగి ఇవాళ ప్రతి ఒక్కరిని, అమ్మాయిల మీద అత్యాచారం చేసేటువంటి వాళ్ళందరి నేరస్తుల్ని ఇవాళ సైకోలుగా చెప్తున్నారు. అంటే సైకోలు రోడ్ల మీద వాడి తిరగచ్చా? సైకోలకు ఏముండదా? అంటే సైకో అని మీరే వాడికి ఒక కితాబ్ ఇచ్చి వాడిని పక్కకుంచి 7 రోజులుగా జాప్యం చేస్తూ వాడికి నోటీసులు పంపించాలనేటువంటి అందువల్ల పోలీసుల వైఫల్యం కాకపోవచ్చు. కానీ ఈ చట్టం ద్వారా ఇవాళ ఒక భూ వివాదము లేకపోతే పోలీసులకు లాభాలు కల్పించేటువంటి ఏ సమస్య ఉన్నా విత్ ఇన్ 2 నిమిషాలలో అక్కడ ఉంటున్నారు. జోక్యం చేసుకోరన్నటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటున్నారు. ఇవాళ పౌర హక్కులు ప్రశ్నలు అడిగిన వాళ్ళని సంవత్సరాలకు దశాబ్దాల కాలం జైళ్లలో ఉంచుతున్నారు. అదే ఒక మహిళకు అన్యాయం జరిగిందని రోడ్డుకెక్కితే ఏ మహిళ కూడా అసభ్యంగా ఒక సంసారము, పిల్లలు, ఒక గౌరవప్రదంగా బతికేటువంటి స్త్రీ ఎవడి మీద కూడా వట్టిగా నా మీద వీడు లైంగిక వేధింపులు చేస్తుందని చెప్పది. ఇది మన భారతదేశపు స్త్రీకి ఉన్నటువంటి గౌరవం. అలాంటి వాటిని కూడా ఇవాళ కావలసుకొని చెప్తుందని చెప్తే వాళ్ళ మాటల్ని నమ్మి ఈ యొక్క చట్టాల ద్వారా ఆ జాప్యం చేయడం వల్ల ముద్దాయికి ఎక్కువ అవకాశం ఇచ్చి ఇంకింత వాడిని ఉన్మాదిగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఒక విప్లవ సంఘాలు, మహిళా సంఘాలు పోరాటం చేస్తే మారే చట్టాలు కావు. ఇలాంటి విద్యావంతులంతా కూడా, సాధారణ స్త్రీలు కూడా ఈ చట్టాలు మారాలని రావాలి. తక్షణమే విజయ్ కుమార్ ఎక్కడున్నా ఇంకా వాడికి అవకాశం ఇచ్చేటువంటి అవసరం లేదు. అలాంటి అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడతాయని హెచ్చరిస్తున్నాము. తక్షణమే వారిని అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షించాలని తహసీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై దాడికి నిరసనగా మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంటా చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డు కిరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు రాస్తారోకోను విరమింపజేసి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కోడి సురేష్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, కార్యకర్తలను గూండాలుగా పోషిస్తుందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలలో ఓటమి భయం పట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మతిస్థిమితం భ్రమించి ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మావైపే చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్, పట్టణ సలహాదారులు సబ్బని రాజనర్సు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కాసర్ల యాదగిరి, కార్యదర్శి రుద్రాక్షల కుమారస్వామి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అడిచర్ల రమేష్, పట్టణ అధ్యక్షులు సునీల్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు శేఖర్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు యుగంధర్, ఉపాధ్యక్షులు రాములు, కార్యదర్శి గణేష్, సీనియర్ నాయకులు సంతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఓడిపోతున్నా అన్న భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు.
నిన్న బండి సంజయ్ అన్న గారు అతను పర్సనల్ పని మీద పోతే టీఆర్ఎస్ గుండాలు అతని వాహనం మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి తప్ప ఈ చేత ఈ దాడులు అనేటివి ఉండయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్తున్నాం, రానున్న 3 సంవత్సరాల కాలంలో 3 బజార్ల కాడ మిమ్మల్ని దించి చెవులల్లా పిలవడం అనేది జరుగుతుంది బిడ్డ, మీరు గుర్తుపెట్టుకోరి. రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి ఖాయం, బీజేపీ కాషాయపు జెండా ఎగరవేయడం కాయడం. మీరు బండి సంజయ్ అన్న మీద దాడి చేస్తే బీజేపీ కార్యకర్తలు చూసుకుని ఉంటారనుకుంటాం బిడ్డ, ఖబర్దార్. టీఆర్ఎస్ గుండెలారా మేము చెప్తున్నాం, హెచ్చరిక పంపిస్తున్నాం. అక్కడ ఉన్నది బండి సంజయ్ అన్న గారు, దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు. వాళ్ళ ఆశయ సాధన కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. మీరు టాటాకు చప్పులు చేస్తే భయపడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు అవాకులు చివాకులు పేర్లు ఇస్తూ సంజయ్ అన్న కాన్వాయ్ మీద మీరు నిన్న దాడి చేసిర్రు, అది మీకు పిరికిపోయిన చర్య అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిక పంపిస్తున్నాం. 2 దశాబ్దాలుగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న చూరగొంటున్న మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన లయన్ వి మధుసూదన్ రెడ్డి మరో అత్యున్నత పురస్కారం వరించి. కరోనా విపత్తు సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన కాలంలో వివిధ వర్గాల ప్రజలకు ఆయన అందించిన సేవలకు గాను అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో లయన్ వి మధుసూదన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రతిభారత్న పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గళ్ల విజయకుమార్ సమక్షంలో మధుసూదన్ రెడ్డి ఈ అవార్డును ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా స్వీకరించారు. మందమర్రి ఏరియాలో నవంబర్ మాసంలో 45% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నవంబర్ మాసంలో ఏరియాలోని KK1 గని 53% ఉత్పత్తి సాధించగా KK5 గని 56%, RK1A గని 72%, కాశీపేట గని 47%, కాశీపేట 2 గని 22%, శాంతికని గని 55%, KK OCP 96%, RK OCP 4% ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. ఆర్కేఓసీపీ ఓబీ కాంట్రాక్టర్ వలన ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి సంస్థ స్వయంగా ఓబీ వెలికితీత పనులను నవంబర్ 26న ప్రారంభించిందని పేర్కొన్నారు. నవంబర్ నెలలో అండర్ గ్రౌండ్ గనుల ద్వారా 48% ఉత్పత్తిని సాధించగా ఓసీపీల ద్వారా 45% ఉత్పత్తిని సాధించినట్లు వివరించారు. 2020-21 సంవత్సరంలో నవంబర్ నెల ముగింపు వరకు 44% ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. అక్టోబర్ మాసం కన్నా నవంబర్ మాసంలో అధిక ఉత్పత్తి ఉత్పాదకతను సాధించినట్లు పేర్కొన్నారు. ఏరియాలో శాంతికని గని గత సెప్టెంబర్ మాసంలో సాధించిన 20 సంవత్సరాల రికార్డును అధిగమించి నవంబర్ మాసంలో అత్యధికంగా 15,836 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఇందుకు కృషి చేసిన అధికారులకు కార్మికులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ నెలలో బోల్టర్ మైనర్ ద్వారా 122% లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. వార్షిక లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అధికారులకు కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డీజీఎం ఐఈడి రాజన్న, డీవైపీఎం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసరు, మేనేజరు, వాళ్ళ మిగతా అధికారులు, ఉద్యోగులు, జేఎంఎస్ సిబ్బంది మరియు యూనియన్ నాయకులను మనస్ఫూర్తిగా నా తరఫున మరియు సంస్థ తరఫున అభినందిస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తి కొనసాగించి ఇంకా అధిక ఉత్పత్తి సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇది సాధించడానికి ముఖ్య ఉద్యమం ఇంప్రూవ్ చేయడం జరిగింది. దానికి అందరూ ప్రత్యేకంలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులు, టెక్నీషియన్స్, మేనేజర్, ఏజెంట్లని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే పెన్షన్ సంబంధించి మన కార్పొరేట్ నుంచి సపరేట్ ఒక సర్కిల్ వచ్చింది. దాంట్లో భాగంగా ఏంటంటే 7వ తారీఖు నాడు డిసెంబర్ 7 నాడు పెన్షన్ల అదాలత్ సపరేట్గా మనం కండక్ట్ చేస్తున్నాం. రామగుండంలో పెడతా ఉన్నాం. దాంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నా ఏమున్నా అదాలత్కి అటెండ్ అయ్యి మేము ఈ సమస్యలు కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా పెన్షన్ ఇమీడియట్ ఇవ్వడంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి పేమెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదన్నా మనము మన ఏరియాను ముందుకు నడిపించుకుంటూ పోతూ ఉన్నామో అదే స్ఫూర్తిని కొనసాగించి అన్ని గెలలలో ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకుంటూ రక్షణ విషయంలో ముందున్నారని కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటో జనవరి నెలలో మనము యాన్యువల్ సేఫ్టీ వీక్ కండక్ట్ చేసే ప్రపోజల్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరు ఉద్యోగులు రక్షణ సంబంధించి అవగాహన పెంచుకొని సేఫ్టీ వీక్లో చక్కగా పాల్గొని మన ఏరియాలో మనలో ఉన్నటువంటి రక్షణ సంబంధించి అవగాహన తెలియజేసి మంచి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్
మెడికల్ మనము రెగ్యులర్గా మన ఎంప్లాయ్మెంట్ మన ప్రొవైడేషన్ సంబంధించి నంబర్ ఆఫ్ టర్మినేషన్స్ 1021 అయితే కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ సుమారు 898 మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో ఎంఎంసీ 51 మందికి లంసమ్ అమౌంట్ 4 తీసుకున్నారు. టోటల్ అపాయింట్మెంట్ కానీ శాంక్షన్ కానీ ఎంత ఉన్నాయి, 947 ఉన్నది. ఇంకా 74 అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ వీక్ కూడా మనకు 20 మందికి కొత్త బదిలీ వర్కర్స్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ఒకటే కాకుండా ఆబ్సెంటిజంతో డిఫరెంట్ రీజన్స్తో ఎవరైతే డిస్మిస్ చేయబడే కార్మికులతో వారికి కూడా లాస్ట్ మంత్ 10 మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సంస్థ ఏదంటే అన్ని విషయాలు అధిక మన ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా అన్ని చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసి, ముఖ్యంగా మనకందరూ తెలుసు సుమారు 50 రోజులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని మనం కోల్పోయాం కోవిడ్ వల్ల. తర్వాత ఇంకా డిఫరెంట్ రీజన్స్తో ఉద్యోగుల్లో ఆబ్సెంట్ ఉండడం వల్ల మనం పూర్తి ఉత్పత్తిని సాధించలేకపోయినాం. ఇప్పటివరకు కూడా సుమారు కంపెనీ మొత్తం ఒకప్పుడు ఒక స్టేజ్లో లాస్ట్ గత ఆర్థిక సంవత్సరం రోజుకి 185,000, 190,000, 2 లక్షల టన్నులు మనము డిస్పాచ్ చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా 150,000 నుంచి 180,000 మధ్య ఉన్నది. ఇంకా మన సంస్థ ఏంటంటే ఆ రేంజ్కి మనము అభివృద్ధిలోకి వస్తేనే మనకి ఎవరైతే కస్టమర్స్ ఉండేనో ఆ కస్టమర్స్ మన కంపెనీ నుంచి పోకుండా ఉంటారు. కాబట్టి అందరి ఉద్యోగులు తమ తమ విధులకు రెగ్యులర్గా హాజరై సంస్థ అభివృద్ధిలో పాటుపడాలని. కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని ఒక విద్యార్థి గత నెల రోజుల నుండి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న తిర్యాని ఎస్ఐ రామారావు వెంటనే అతన్ని వైద్యశాలకు తరలించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తిర్యాని పోలీసులు గ్రామ సందర్శనలో భాగంగా మంగి గ్రామ పంచాయతీలోని ములకలమంద గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఇంటి బయట మంచంలో పడుకున్న 10వ తరగతి విద్యార్థి అర్క రమేష్ ఎస్ఐకి కనిపించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి మాట్లాడగా గత నెల రోజుల నుండి జ్వరం వస్తుందని తెలుపగా ఎటువంటి వైద్య చికిత్సలు పొందని ఆ విద్యార్థి యొక్క తండ్రి ఆత్రం సంగుతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రమేష్ను తిర్యాని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యాధికారితో మాట్లాడి వైద్య సేవలను ఇప్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామారావు మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యశాలకు వెళ్లి చికిత్సలు పొందాలని, అలా కాకుండా మూఢనమ్మకాలతో నాటు వైద్యాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన గిరిజనులను కోరారు. కాగా రమేష్కు టైఫాయిడ్ ఉందని వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారణ చేశారని, నెల రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో చాలా నీరసంగా ఉన్నాడని వైద్యులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం కోసం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్రమంలో ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే పోలీసులు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ములకలమంద సర్పంచ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసీ బాలిక పసుల నిర్మల కుటుంబాన్ని ఆదివాసీ కొలవర్ సేవా సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు పరామర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో గిరిజనులకు మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం బాలిక అంతిమ యాత్రలో రాష్ట్ర జిల్లా మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఇందులో జిల్లా ఉపాధ్యక్షులు బుర్స రంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, కాగజ్నగర్ మండల అధ్యక్షులు విలాస్, ఉపాధ్యక్షులు చింతపూరి పోషం, పెంచికల్పేట్ మండల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒక అమాయక ఆదివాసీ కుటుంబంలో జన్మించినటువంటి ఒక వయసు 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి పులి దాడి చేయడం మూలంగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి వారి కుటుంబాలకు ఫారెస్ట్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, పీఓ ఐటీడీఏ గారు, సంబంధిత ప్రజాప్రతినిధులు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గత నెల నుండి దైగాం మండలంలో దిగిడ గ్రామంలో జరిగినటువంటి విఘ్నేష్ సంఘటన తర్వాత ఈరోజు పెంచికలపేట మండలంలో కొండపల్లి గ్రామంలో అతి దారుణమైనటువంటి సంఘటన జరగడం జరిగింది. మరి ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో
ఫారెస్ట్ ఉన్నతాధికారులు పులులను వేటాడి వారి యొక్క చట్టబద్ధంగా వారిని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచకుండా మరి గ్రామాలల్లో మన మానవుల యొక్క రక్తానికి అలవాటు పడ్డాయి కాబట్టి మరి ఇంకా కొంతమంది ప్రాణాలు పోకుండా ఉండాలంటే తక్షణమే ఫారెస్ట్ ఉన్నతాధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఆదివాసులు, దళితులు, పేదవాళ్ళు, బడుకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి కూలీనాలి చేసుకునేటువంటి రైతులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు నిత్యం చేనులకు పోకపోతే రికార్డుగా కానీ డొక్కాడినటువంటి ప్రజలు, వ్యవసాయ కూలీలు, మొత్తంగా వ్యవసాయ కూలీలు, కర్షకులు, కార్మికులు కాబట్టి మరి వారి యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ప్రభుత్వము ఈ యొక్క జంతువుల నుండి, ఈ యొక్క పులుల నుండి కాపాడవలసిందిగా మేము ఆదివాసీ మన్నెవారి సేవా సంఘం తరఫున, అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పశువుల నిర్మలకు, వారి యొక్క కుటుంబానికి పశువుల నిర్మల పులి దాడి వల్ల చనిపోయింది కాబట్టి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో వారికి 5 ఎకరాల భూమి పట్టా చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ఒక పటిష్టమైనటువంటి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, అర్హులైనటువంటి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ చర్యలన్నీ కూడా మరి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసి ఈ యొక్క మానవులను హరిస్తున్నటువంటి పురుల యొక్క అరాచకాన్ని మరి అడ్డుకునే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క డిమాండ్ను మేము కొనసాగించగలమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మండలంలోని సారంగపల్లి అందుగులపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఎస్ఈఎస్ చైర్మన్ ఎస్ ప్రభాకర్ రావు, మండల జెడ్పీటీసీ వేల్పుల రవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన తెలంగాణ కుర్మ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు బండ రమాదేవి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎలక్ట్రానిక్ కాంటాను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజ్కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ నసీరుద్దీన్, చిర్రకుంట గ్రామ సర్పంచ్ వడ్నాల కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆఫీసులో ఓపెన్ చేయటం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం చోటు చేసుకుంటున్నది. ఎందుకంటే రైతు సోదరులకు మంచి నాణ్యమైన బరువును అందివ్వటానికి కొరకు బండిరమ్మ అనే సోదరి మా వీటితో చదువుతుంది. బండిరమ్మ నర్లాపూర్ మా గోపాల్ వాళ్ళ తమ్ముడి కూతురు. వాళ్ళ మంచి సహృదయంతో ఈ అమ్మాలి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఒక ఎలక్ట్రానిక్ కంటను తను సొంత ఖర్చులతో 15,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ మనకు పంపిణీ చేసింది. ఇది మా పీపీసీ సెంటర్కు, మా సొసైటీకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇవాళ మేము సెంటర్ ఓపెన్ చేసినాం కనుక రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏంటంటే తాలు తప్ప కొంత ఎక్కువ ఉంటుంది. మన వర్షాలు ఎక్కువ ఉండట్ల దోమతో కొంచెం పంట దిగుబడి తక్కువ వచ్చింది. చాలామంది ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కెళ్ళు ఏంటంటే మిల్లర్స్తో మాకు పెద్ద ఇబ్బంది ఉన్నది. అదంతా మనం గమనించాలి. రైతులు కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఉంటున్నారు. అదే మేము సెంటర్ ద్వారా పోతే ఇది బాగలేదు, అది బాగలేదు, ఇంకా 3 కిలోలు 4 కిలోలు ఆ రాజస్థాన్ మనకి ఇంకా బయటపడలేదు. మన సుదీర్ఘంగా కలెక్టర్ గారితో దాదాపు 4 గంటల చర్చ జరిపినప్పటికీ ఆ రాజస్థానం బయటపడలేదు. వాళ్ళు ఎట్లా వండుకోబోతున్నారు? ఇట్లా కొనుగోలు కేంద్రంలో
మరి బండి రమాదేవి నార్లపూర్కి చెందిన రమాదేవి మరి ఇవాళ ఈ కాంటాను ఇవ్వడం జరిగింది. నిజంగా నేను ఫస్ట్ రమాను అభినందిస్తున్నాను. రమా నాకు దాదాపు 2004-03 నుంచి తెలుసు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్లపూర్ కేంద్ర పాల అక్షర భారతి లిటరసీ వాలంటీర్. లిటరసీ వాలంటీర్ లోపల నార్లపూర్ గ్రామం లోపల అక్షరాస్యాప్త అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహిళ. సో అలాగే నాకు రమ చాలా దగ్గర, చాలా యాక్టివ్ లీడర్ రమ. ఇప్పుడు కూడా రమ గురించి చెప్పాలంటే 2003-04 లోపల దాదాపు ఒక 10 సెంటర్లను, లిటరసీ సెంటర్లను రమ యాక్టివేట్ చేసి నడిపించింది. అంతేకాకుండా అప్పుడు ఆ రోజులలోనే రమ ఒక నాయకురాలుగా నిలబడి 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడే గ్రామంలో అందరినీ మొబిలైజ్ చేసి ఒక 200 మంది వరకు వాళ్ళని సర్వే చేసి వాళ్ళని పెన్షన్ దాకా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు ఇప్పించడం జరిగింది. అట్లాగే అదే కాకుండా ఈ ఐకేపీ లోపల రమ చాలా యాక్టివ్ కార్యకర్త. ఒక 15-15 రెండు సమైక్యలను మరి రమ ఆధ్వర్యం లోపల దాదాపు 300 మంది మహిళలను సమీకృతించి ఒక్క తాటిపై సంఘటిత పరిచి వాళ్లను ఐకేపీ గ్రూప్స్ గా ఫామ్ చేసి మరి ఐకేపీ లోపల కూడా రమ యాక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బౌద్ధ ధమ్మ గృహస్థ ఉపాసకుల బౌద్ధ ధర్మ దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలోని సిర్పుర్టి మండలం పారిగాం గ్రామంలో కొండగుర్లే హోక్ట్ ఇంటి ఆవరణలో కొండగుర్లే హీరమ్మన ఆధ్వర్యంలో బౌద్ధ ధమ్మ గృహస్థ ఉపాసకుల బౌద్ధ ధమ్మ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. బంతేజీ బుద్ధాశరణ్ చంద్రాపూర్ వారి సమక్షంలో 31 మంది బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్న వారిలో జాడే అనిల్, సిర్పుర్టి నియోజకవర్గ ఆదర్శ సమాజ్ పార్టీ ఇన్ఛార్జి దుర్గం ప్రవీణ్ కుమార్, మానేపల్లి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అరం కాంతితే రక్తం మందాని గొప్పసు ఆకాశ దాటి భూమట్ట దేవాగామైందిక తుయ్యం కమలు మోదిత్వా సూరం రక్తం బుద్ధు భాగనం బమ్మ దేశనం సంపరంటి కడ్డీకియో వివర్జంతు గొప్పరో గోలు నక్షత్రు మా దేవాంతరాయ సుఖీది గాయు గోమా భవతు గొప్ప మంగళం రక్షంతు గొప్ప దేవత బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వనాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, ఆకాశ దీపాన్ని దర్శించుకున్న భక్తజనం. పాల్పడుతున్న గురుదక్షిణ సొసైటీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న ప్రైవేటు ఉపాధ్యాయునిలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడికి నిరసనగా బెల్లంపల్లిలో రాస్త రోకో, టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని నాయకుల ఆరోపణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.